బ్యానర్ బ్యానర్ పేరులోనే ఉంది, బ్లూ గోస్ట్ అని. అంటే అఫ్కోర్స్ చెప్తున్నాను, ఇది జనరల్గా తమిళనాడులో ఇదే డైరెక్టర్ గారు. ఎప్పుడు సార్? లాస్ట్ ఇయరా? 2 ఇయర్స్ లాస్ట్ ఇయర్ ఈ సినిమా తమిళనాడులో ఒక ఊపు ఊపింది. పెద్ద గొడవలు అయినాయి మహిళా మండలాలు. అంటే జనరల్గా ఈ సినిమా ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయితే మా పరిస్థితి అదే, అంటే ఈ సినిమా పరిస్థితి అదే అన్న ఉద్దేశం. నాకు ఇందులో మంచి అవకాశమే, ఎందుకంటే రెగ్యులర్ తాగుబోతు చేసే నాకు ఏదైనా మంచి క్యారెక్టర్ దొరికితే మొత్తం చింపేద్దామని అనుకుంటా కదా, చింపేశా. మీకు చూస్తే అర్థమైంది, రఘుబాబు గారి కాంబినేషన్లో చేశాను. సత్యనారాయణ అన్న, రఘుబాబు గారు, నేను, హేమంత్ మా హీరో గారు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇంకో అమ్మాయి రాలేదు. ఈ సినిమా ఎలా జరిగిందంటే ఆన్ స్క్రీన్, అంటే మేకింగ్ అప్పుడు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నా, అంటే ఎంత క్యాజువల్గా ఎంత న్యాచురల్గా చేసినా, దాని కెమెరా అంటే కెమెరా వెనుక ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేశాము. అంటే మేము పర్సనల్గా చేసుకున్న ఎంటర్టైన్మెంట్ మీకు సినిమాలో కనిపిస్తుంది. ఇంకోటి, ఈ ట్రైలర్ చూస్తే అందరూ బూత్ సినిమా అనుకుంటారు, ఇది బూత్ సినిమా కాదు. ఎందుకంటే నాకు సత్యనారాయణ అన్న ఫోన్ చేసి ఇట్లా తమిళ సినిమా ఒకటి చేయాలరా, మంచి క్యారెక్టర్ చూసుకో, మరి రెగ్యులర్ అవుతుంది కదా, కొంచెం బాగుంటుందిరా అంటే, అవునా నాకు తెలియదు, కమిట్ అయిపోయినా డేట్లు ఇచ్చారు. సత్య నా తోటి కమిడియన్స్ ఎవరు, ఏ ఆ సినిమా చూసినావు నువ్వు ఎప్పుడన్నా ట్రైలర్ చూడన్నారు. ట్రైలర్ చూసిన, ఓహో ఈ సినిమా అనుకొని సినిమా చూసిన, సినిమా చాలా బాగుంది అని. మనం ట్రైలర్లో చూసినంత కంటే చాలా మంచి సినిమా, ఎమోషనల్ ఉంటుంది. ఆనందో బ్రహ్మ నాకు ఎంత పేరు వచ్చిందో ఈ సినిమా కూడా అంతే పేరు వస్తుంది. ఆనందో బ్రహ్మలో హర్రర్ కామెడీ, ఇది హర్రర్ కామెడీ, మంచి సట్కా, అందులో నో డౌట్ అబౌట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లాగేసుకున్నారు అంటారు కదా మీరు, పైగా అందరిలో మ్యాక్సిమం ఎంజాయ్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ బాలమురళి గారు సార్.